ప్రభావం పోయిందే, ఈకాబోదులాగా మిగిలిపోయాడు సౌలు. ప్రభావంతో నింపబడి వచ్చిన దావీదుకు గొలియాతు అంత పొడుగు లేదు, ఇంత లావు లేదు. సమస్యను చూసే దృష్టి వేరే. ఈరోజు చిన్న చిన్న సమస్యలు కూడా గందరగోళం అయిపోయి వాటిని పోతద్దంలో చూసుకొని జుట్టు బీక్కుంటున్నా. పోయిండ్లా నీ మీద అభిషేకం, పోయిండ్లా. ఆత్మపూర్ణుడైన వాడు దాన్ని చూసే దృష్టి వేరు, లెక్క కూడా చేయరు. నిజంగానే లెక్క చేయపోవటం కాదు, కొట్టేశాడా లేదా, కొట్టేశాడా లేదా, ఎదుర్కొన్నాడా లేదా, పడగొట్టాడా లేదా, కనీసం ఆయుధం తీసుకెళ్ళాలా, కవచాలు వేసుకోవాలా. జంతువుల్ని తోలే ఒడిసెలతో వాడిని కొట్టేశాడు. అది ఎంత చీప్గా చూశాడో చూడు. 40 రోజులు ఇస్రాయేల్ సైన్యం మొత్తం గడగడ వణికి సచ్చారు వాడిని చూసి. ఒక దెబ్బతో పడగొట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యను చూసే దృష్టి మారిపోద్ది. అభిషిక్తుడి పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మతో మండుతూ ఆత్మ అభిషేకంతో మండుతున్న వాళ్ళ మాటలు ఎట్లుంటాయి తెలుసా? అక్క నాకు ఈ సమస్య కంటే మా దేవుడు తీసేస్తాడు, మా దాన్ని లెక్క చేవాక దాన్ని నా దేవునికి సమస్తము సాధ్యమే. అన్నా నాకు ఈ సమస్య, అమ్మా తమ్ముడు లెక్క చేవాకు నా దేవుడు శక్తి గలవాడు. హల్లెలూయా, దాన్ని దేవుడు తీసేస్తాడు. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డ వారి నోట ఓటమి అనే మాట ఉండదు. ఒప్పుకోరు.